హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హెల్దీ దోశ రెసిపీని చూద్దామండి బీపీ షుగర్ రక్తహీనత కంట్రోల్లో ఉండడానికి వెయిట్ లాస్ అవ్వడానికి రాగులతో ఈ రెసిపీని ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు వరకు రాగుల్ని వేసుకోండి తర్వాత దీనిలోకి అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత వీటన్నింటినీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువగా ఉంటుందండి అందుకని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి రాగులు మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని కనీసం ఒక ఎనిమిది గంటలు నానపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత రాగులు మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మన నానపెట్టిన రాగులు మినపప్పుని వేసుకోండి రాగులు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని రాగులు మినపప్పు మునిగే వారికి నీళ్ళను పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైటు పులియనివ్వాలి పిండి ఎనిమిది గంటలు పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి చూసారు కదా చక్కగా పొంగింది ఇప్పుడు ఈ పిండిని గర్రటితో ఒకే డైరెక్షన్లో ఒకసారి కలుపుకోండి ఇలా దోసల పిండిని కలుపుకున్న తర్వాత దోసలు వేసుకోవడానికి స్టవ్ పైన దొసల పెనాన్ని పెట్టుకోవాలి తర్వాత పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని ఒకటి నుండి ఒకటిన్నర గరట వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా మందంగా వేసుకుంటే మనకి దోశ అనేది మెత్తగా వస్తుంది దోశ పైన తడి ఆరిన తర్వాత దీనిపైన కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి దోశ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చండి దోశలు వేసుకోవడం అయిపోయిన తర్వాత పిండి కనుక మిగిలినట్లయితే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల వరకు దోశలను వేసుకోవచ్చు చూసారు కదండి రాగులతో చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్ని చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయండి ఓకే అండి ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్